బిగ్ బాస్ సిక్స్ తెలుగు సీజన్ ఎంత జోష్తో స్టార్ట్ అయిందో అంతే జోష్తో కొనసాగుతుంది తొలి రోజు కంటెస్టెంట్స్ మధ్య బిగ్ బాస్ టాస్క్ పేరుతో కుంపటి పెట్టాడు క్లాస్ మాస్ ట్రాష్ అంటూ సభ్యుల మధ్య మూడు తరగతుల్ని ఏర్పాటు చేశారు అయితే టాస్క్ ప్రారంభానికి ముందే ఎవరిని ఎవరు ఎంచుకోవాలి అనే లో పరోక్షంగా గొడవలు కనిపించాయి ఇక్కడ కూడా నామినేషన్స్ తరహాలో ఒకరికి ఒకరు ట్రాష్ ఇచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు మొదటి రోజు నుంచే గీతు రాయల్ ఇనాయా సుల్తాన్ మధ్య రత్స మొదలైంది ఇద్దరు ట్రాష్ కేటగిరీలో ఉండడానికి కారణం వారి మధ్య రేగిన బాత్రూం గొడవే ఈ టాస్క్లో ఇంకో మతలబ్ ఏంటంటే క్లాస్లో ఉన్న వాళ్ళు నామినేట్ కారు ట్రాష్లో ఉన్నవారు ముగ్గురు నేరుగా నామినేషన్స్ లో ఉంటారు అయితే టాస్క్ బజర్ మోగే సమయంలో ఎవరైతే ట్రాష్లో ఉంటారో వాళ్లు డైరెక్ట్ నామినేషన్స్ ఇప్పుడు వాళ్ల కేటగిరీ మార్చుకునేందుకు టాస్క్లు కూడా షురూ చేశారు తొలి టాస్క్లో ఆదిరెడ్డి ఇనాయా సుల్తాన్ తలపడ్డారు అందులో ఆదిరెడ్డి విజయం సాధించి తన కేటగిరీని మెరుగుపరుచుకుని మాస్ నుంచి క్లాస్కు వెళ్లారు అక్కడ వీఐపీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు ఇక క్లాస్ నుండి అతడికి స్ట్రాప్ చేసేందుకు శ్రీహాన్ మాస్క్ మారాడు మొదటి రోజు నుంచి ఆట ఎంతో రసవత్తరంగా మారింది ఇక ఈ టాస్క్లో భాగంగానే ఏడిపించే ప్రక్రియ ఒకటి మొదలుపెట్టాడు బిగ్ బాస్ అందులో భాగంగా ట్రాష్లో ఉన్న సభ్యులు వారిని ఒక తారగా ఎవరైతే అనుకుంటారో వారి పేరు రాసి బాటిలో పెట్టి పూల్లో పడేయాలి ఇందులో భాగంగా ఇనేయ సుల్తానా తన తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనైంది తన కోసమే ఇండస్ట్రీకి వచ్చినట్టుగా చెప్పుకొచ్చింది ఇక ఎంతో ఏడుస్తూ తన బాధ మొత్తాన్ని ఇంటి సభ్యులు ప్రేక్షకులతో పంచుకుంది అయితే ఇనయ మాట్లాడుతున్న సమయంలో కీర్తి భట్ ఎంతో ఎమోషనల్ అయిపోయింది ఆమెకు వెళ్లి హగ్గిచ్చిన కీర్తి ఆ తర్వాత కూడా వెక్కి వెక్కి ఏడ్చేసింది ఇంట్లోని సభ్యులు మొత్తం ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నం చేశారు తన ఫ్యామిలీని గుర్తు చేసుకుని కీర్తి ఫుల్ ఎమోషనల్ అయిపోయింది కీర్తి భట్ గతంలో ఎంత బాధ ఉందో అక్కడున్న కొంతమందికి తెలుసు కాబట్టి ఆమెను అర్థం చేసుకున్నారు ప్రేక్షకుల్లో కూడా చాలా మందికి ఆమె గతం తెలుసు ఇప్పటికే చాలా సందర్భాల్లో ఆమె ఆ విషయాన్ని కూడా వెల్లడించింది అదేంటంటే ఒకరోజు ఒక గుడికి వెళ్లి వస్తుండగా వాళ్లు వచ్చే కారు యాక్సిడెంట్ జరిగింది ఆ ఘోర ప్రమాదంలో కీర్తిభట్ మినహా తన ఫ్యామిలీ మొత్తం ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రమాదంలో గాయపడిన భట్ మూడు నెలలు కోమాలో ఉంది ఆ తర్వాత పేరెంట్స్ గురించి తెలుసుకుని ఎంతగానో కుమిలిపోయింది ఇప్పుడు ఒక అమ్మాయిని దత్తత తీసుకుని ఆమెను పెంచుకుంటుంది ఈ గతం తన తల్లిదండ్రులు అందరు గుర్తొచ్చి కన్నీరు మున్నీరైంది